హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణ అయితే పనిచేయాలి గైస్. ఎలా ఉంటుందో చూడండి. నాగార్జున సాగర్ చూపిస్తాను. వాటరు అంతగానం లేవు గైస్. నేను వచ్చేటప్పటికైతే అసలు ఉంటుంది, అసలు లొకేషన్స్ కూడా. నేను వచ్చేటప్పుడు చాలామంది అక్కడ ఆపుకొని బండ్లు ఆపుకొని వెళ్ళాపుకొని చూస్తున్నారు. మరి చాలామంది ఉన్నారు. చూడండి గైస్, ఇంకా వస్తుంది. బస్ జర్నీ అంటే అట్లా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. చెక్ పోస్ట్ గైస్ ఇది. ఇక్కడే గైస్ మనల్ని తెలంగాణ ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఆపేది, అక్కడే ఆపుతారు. ఇక చూడండి డ్యాములు. ప్రజెంట్ అయితే వాటర్ రావట్లేదు, ఏ గేట్లు ఎత్తలేదు. ఇంకా ఎందుకో గైస్ ఇక్కడికి పోతే బస్సు మెల్లగపోతుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అదిగోండి గైస్, వాటర్ ఫ్లో అవుతలేదు, అంతగానం లేవు గైస్ వాటర్. చూడండి, ఆల్రెడీ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ బాగుంటుంది గైస్, మీరు కూడా ఒకవేళ వీల్ చూసుకొని వచ్చి చూసుకోవచ్చు, మంచిగా ఉంటుంది లొకేషన్స్. అదిగోండి చూడండి, నమస్కారం. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా గాయస్ సాగర్ చూడటానికి? ప్రత్యేకంగా వెళ్ళితే ఒకవేళ కామెంట్ చేయండి గాయస్, తెలుసుకుందాం ఎంతవరకు ఎంతమంది వెళ్ళారు తెలుసుకుందాం. ఓకేనా గాయస్, నౌ ఎంటర్ ద తెలంగాణ. తెలంగాణ ఎంటర్ అయ్యాం గాయస్. తెలంగాణ ఎంటర్ అయినప్పుడు పక్కన అది అట్లా ఉంటుంది, మనకు లెఫ్ట్లో ఒకటి ఉంటుంది. చూడండి ఇదంతా అదే సాగర్ డ్యామ్, ఇదంతా దానికి ఆనకట్ట అంటారు కదా, అయ్యే అది. బాగుంది కదా గైస్ ఈ వానాకాలం లొకేషన్స్. చూస్తుంటే చూడాలనిపిస్తుంది, పచ్చగా మంచిగా ఉంటాయి. చూడండి గైస్, పెద్ద లోయ లెక్క ఉంది అది. అప్పుడు భలే ఆలోచించి కట్టారు కదా గైస్. ఆడు చూడు గైస్, చేతులు వదిలేసి వెళ్తున్నాడు ఆడు బండి. జాగ్రత్త వెళ్ళండి నాయన, టర్నింగ్ల దగ్గర వాటి దగ్గర ఇటు దగ్గర చేతులు వదిలేసి కాళ్ళు వదిలి చివరికి మిమ్మల్ని వదిలేసి వస్తుంది. మిమ్మల్ని నమ్ముకొని ఇంటికాడ చాలామంది ఉంటారు, వాళ్ళకి కడుపు కోత కన్నీళ్ళు మిగిల్చకండి రా. నేను చూడండి గైస్, సాగర్ అయితే ఇలా ఉంటుంది. చూపిస్తాగండి, ఈ చెట్లు అడ్డం వస్తున్నాయి గైస్, చూపిద్దామంటే క్లారిటీగా. ఇదంతా అదిగో చూడండి, ఓహో గైస్. చూడండి ఎంత పెద్దదో, చిన్న సైజ్ సంవత్సరం లెక్క ఉంది చూస్తే నాకైతే. మన చూసే కనుచూపు మేరకు వాటర్ కనపడుతూనే ఉన్నాయి గైస్. ఇక్కడ ఎందుకు బస్సు స్లోగా వెళ్తుంది, ఎందుకు ఏమో తెలియదు గాయ.
అబ్బా చూసారు కదా గైస్, లెఫ్ట్ సైడ్ మీ ఆగ్రహ సెక్యూరిటీ ఉంటాయి. ఉద్యానే మనం తెలుసు ప్రాణాయామాలు అంటే పిల్లలకి తెలుసుకుంటుంది. పగలు సాగర్ని చూశారు కదా గైస్, మీరు హైదరాబాద్ కూడా చూడాలనుకుంటున్నారా? కీప్ వాచింగ్ దిస్ వీడియో. హైదరాబాద్ కూడా చూపిస్తాను గైస్, చూస్తాను. మనమోట సాగర్ దాకా అయితే వచ్చాం గైస్. నెక్స్ట్ ఏంటి? పోతానే ఉంది గైస్ కోసం. మేకలు, ఈ మేకలు గైస్ ఒక చిన్న మాట, బస్సు కారు నాలుగు టైర్ల వెహికల్ ఏదైనా కానీ ఏం కాదు, ఈ బండి మీద ఇద్దరు ఫ్యామిలీ ఒక్కోసారి ఫ్యామిలీ ఇట్లా వెళ్తారు కదా, ఆ టైంలో మనకి అడ్డం వచ్చినప్పుడైతే చిరాకేస్తుంది గాయస్. ఏముంది, రెండు టైర్ల బస్ కాబట్టి స్లిప్ అవుతుంది, పడతారు కింద. ఈ మేకలు మంచిగా ఉంటాయి, మేకలు బర్రెలు కానీ ఎత్తి తగులుతూ ఉంటాయి అలా.
మనం హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఇది ఎలా ఉందో చూడండి. హుస్సేన్ సాగర్లో అయితే ఫుల్గా ఉన్నాయి వాటర్. అంటే అప్పుడు కొంచెం చీకటి పడుతున్నట్టుగా ఉంది. అంటే అక్కడ ఉంది బుద్ధుడు బొమ్మ కనిపిస్తుంది. అలా చిన్న చిన్న పడవలకి తిరుగుతూ ఉన్నాయి, కానీ అవి మనకి టయాన కనపడతలేవు. ఒకవేళ కనపడితే చూపిస్తాను మీకు. చూడండి బుద్ధుడు బొమ్మ. అది కాదు బుద్ధుడు బొమ్మ అక్కడ ఉంది కదా, మనకి లెఫ్ట్లో అది అక్కడ చిన్నగా పోతుంది కదా, అది ఇవి పడవలు నేను అంటారు చూడండి, అవి పోతున్నాయి అక్కడ. ఓ ఇవంటే ఏం కనపడతాయి మనకి, అక్కడ కెమెరా ఉంటే పెద్దగా ఉంటుంది కనపడదు. ప్రతిసారి నీళ్ళు ఉంటాయి కదా ఇక్కడ, అసలు కొన్ని ఎన్ని అని కాదు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. మరి హైదరాబాద్లో నీళ్ళే అక్కడికి కావచ్చు నీళ్ళు ఎక్కడ ఉంటాయి. ప్రతిసారి చూసినా నేను ఎప్పుడు చూసినా వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి. అక్కడ చెప్పడం మర్చిపోయినాయి. నేను ఇందాక సాగర్ చూపించిన కదా, ఆ బస్సులు ఏం చేశారు అంటే బస్ స్టాండ్లో దించలేదు, బస్ స్టాండ్కి 2 కిలోమీటర్లు దూరంగా దించండి. దించితే నడుచుకుంటూ 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 మళ్ళీ బస్ స్టాండ్కి పోయి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ ఎక్కేసరికి నాకు ఒక అరగంట అయింది. మీకు తెలిసిందే కదా హైదరాబాద్ స్టాండ్ అటు పెడితే సందులు గొంతులు సందులు గొంతులు. ఓ అక్కడ వస్తుంది చూడండి, పడవ వస్తుంది కదా చూసారా, అదే పడవ. అందరూ అలా చేసిండు ఫ్రెండ్స్ ఆయన ప్రసాదను ఒక మార్గుడు దూరంగా దించిండు, నడిచి నడిచి ఆ వానకి అయిపోయింది మొత్తం. మిమ్మల్ని ఎప్పుడైనా అలా చేశారా ఫ్రెండ్స్, అంటే బస్ స్టాండ్ తీసుకెళ్ళకుండా దూరంగా దింపేసి చేస్తుంటే కామెంట్ చేయండి.